హలో అందరూ ఉన్నారు, బాగున్నారా? నేను మీ సాయివరుణ్, మీరు చూస్తారు రియాక్షన్ వాలా. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి హూ ఈజ్ సంక్రాంతి విన్నర్. కంటెంట్ వైజ్ కూడా ఏ మూవీ విన్ అయిందో కూడా ఈ మూవీ ఈ వీడియోలో అయితే చెప్తాం ఖచ్చితంగా. అండ్ మీరు కానీ మా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. వీడియోలోకి వెళ్దామా. కంటెంట్ విషయానికి వస్తే మన ఫస్ట్ ప్లేస్ వచ్చి మన హనుమాన్ అయితే ఉంటుంది ఏంటి. హనుమాన్ వచ్చి కంటెంట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న సినిమా అని కాకుండా ఒక మంచి కంటెంట్ తో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు మన తేజ సర్జ్ గారు అండ్ మన ప్రశాంత్ వర్మ గారు. రియలీ రియలీ మంచి అప్రిషియేట్ చేసుకోవచ్చు అంత కాంపిటీషన్ లో వచ్చి ఇంత ధైర్యం చేసి రిలీజ్ చేసినందుకు. అండ్ సెకండ్ వచ్చి మన నాసామి రంగ, ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫ్యామిలీ డ్రామా, ఫుల్ ఫ్యామిలీ అండ్ మాస్ కమర్షియల్ మూవీ ఇది. ఇదైతే నాసామి రంగ నాజున గారికి చాలా మంచి కంబ్యాక్ అనొచ్చు ఈ మూవీ అయితే. ఫ్యామిలీస్ అయితే చాలా బాగా ఆకట్టుకునేది. నాగార్జున గారి ఫ్యామిలీస్ ఉన్న క్రేజ్ గానీ ఆ ఛార్మ్ గానీ ఇంకా తగ్గలేదని నిరూపించింది అయితే నాగార్జున గారికి ఈ మూవీ అయితే. నాసామి రంగ అయితే హిట్ అయింది ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే సైంధవ్. మన సైంధవ్ అయితే మన సైంధవ్ మంచిగా ఉంటుంది. మంచి రాంగ్ టైం లో రిలీజ్ చేసిన వల్ల మూవీ అయితే సరిగా ఆడలేదు కానీ నా మామూలుగా మంచి డేట్ అండ్ మంచి క్లాష్ లేకుండా రిలీజ్ చేసింటే చాలా అంటే చాలా బాగా ఆడింది. మంచిగా ఉంది. కొన్ని కొన్ని స్క్రీన్ ప్లేస్ కానీ కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి తప్ప మూవీలు అయితే పెద్దగా తీసేయడానికి అంతేం లేదు. మన వెంకీమామ పర్ఫార్మెన్స్ కానీ మన నవాజుద్దీన్ సిద్దికీ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మన శైలేష్ కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ చాలా అంటే చాలా డైరెక్షన్ చేశారు. మ్యూజిక్ కూడా పర్లేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ మూవీ అయితే మాక్సిమం డిజాస్టర్ కావచ్చు. అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి గుంటూరు కారం అండి. యాక్చువల్గా అయితే గుంటూరు కారం మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన అత్తడు అండ్ కలేజ్ కానీ మంచి క్లాసిక్ మూవీస్, మన గురూజీ గారు కానీ మన మహేష్ బాబు గారి కెరియర్ లో మంచి మంచి క్లాసిక్ మూవీస్ అవి రెండు. ఆఫ్టర్ చాలా ఒక 12 or 13 ఇయర్స్ తర్వాత వచ్చారంటే చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు మూవీ అయితే. కానీ ఆ రేంజ్ అయితే రీచ్ కాలేదు. ఫ్యామిలీ అండ్ మహేష్ బాబు గారికి అండ్ మన త్రికరణ్ గారికి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మూవీ చాలా మంది వచ్చారు కాబట్టి ఇంతవరకు కలెక్షన్ చేసింది. ఒకవేళ నార్మల్ డే రిలీజ్ చేసింటే మండేకే షెడ్ డౌన్ అయింది అనుకుంటా మూవీ అయితే నాకు తెలిసి. మాక్సిమం మూవీ మన మహేష్ బాబు వన్ మ్యాన్ షో అనొచ్చు. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అనొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే వింటేజ్ లుక్ వైబ్స్ వచ్చినాయి నాకైతే. అండ్ యాజ్ ఆఫ్ మూవీ అయితే ఫ్లాప్ లో ఉంది. మాక్సిమం సెమీ హిట్ వెళ్ళేదానికంటే సోర్సెస్ వస్తున్నాయి మన ట్రే సర్కిల్స్ నుంచి. సెమీ హిట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ గ్రోత్ థియేటర్స్ అట్లే హోల్డ్ చేసి ఉన్నారు కాబట్టి మాక్సిమం అవ్వచ్చు సెమీ హిట్. మన మహేష్ బాబు మన హిట్ కూడా లేకపోయారు అయితే. కానీ ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరంటే మన హనుమాన్ మూవీ అనొచ్చు అనమాట. హనుమాన్ మూవీ ఎందుకు విన్నర్ అంటే అంత కాంపిటీషన్ లో అంత మంచి స్టార్ హీరోస్ ఉన్న కాంపిటీషన్ లో వచ్చి మూవీ అయితే హిట్ బ్లాక్ బస్టర్ కావడం దగ్గర దగ్గర మాక్సిమం 250-300 crores కలెక్షన్ చేసి కంటెంట్ అండ్ ఆ పొటెన్షియల్ ఉన్న మూవీ అనమాట. ఇప్పటిదాకా కలెక్షన్స్ మంచిగా వస్తున్నాయి. సాలిడ్ రన్ అవుతుంది, ఇంకా పూర్తిగా కాలేదు. హిందీలో కానీ మన ఓవర్సీస్ లో కానీ చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది. మన తెలుగు స్టేట్స్ లో అయితే ఇంకా హౌస్ఫుల్ వర్స్ అయితే పడుతున్నాయి చాలా చోట్ల. ఇంత క్రౌడ్ బిల్డింగ్ చేయడానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ మీద. జస్ట్ హిట్ అవ్వదు ఏదో మంచి ఒక 100 crores అనుకున్నారు కానీ ఏకంగా 200 crores వచ్చింది మూవీ అయితే. ఈ సంక్రాంతికి అయితే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఇప్పుడు దానికి వచ్చే అన్ని మూవీస్ చాలా మూవీస్ హిట్ అయినా కానీ ఫాస్ట్ లో చాలా వచ్చిన మూవీస్ హిట్ అయినా కానీ ఈసారి అయితే అసలు ఏకంగా మన టైర్ వన్ హీరో మన మహేష్ బాబు గారి మూవీ కలెక్షన్స్ నే దాటేసేంత రేంజ్ వెళ్ళిపోయింది మన హనుమాన్ మూవీ అయితే. నిజంగా మంచి అప్రిషియేట్ చేయొచ్చు మూవీ టీమ్ అయితే. నెక్స్ట్ మన జై హనుమాన్ కి అయితే ఇంకా చాలా అంటే చాలా అంటే వెయిట్ చేస్తున్నారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ అయితే ఎంత దాకా వెళ్తుందో చూడాలి. నెక్స్ట్ సంక్రాంతికి వస్తుంది అంటున్నారు. ఏమో చూడాలి మూవీ ఎట్లా ఎప్పుడు వస్తుందో రాదో అని అంటే చాలా విఎఫ్ఎక్స్ కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇంత లో బడ్జెట్ లో. నెక్స్ట్ మూవీ వచ్చి చాలా హై బడ్జెట్ లో ఉండొచ్చు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్టయితే ఒక కామెంట్ అండ్ ఒక షేర్ అండ్ లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే నెక్స్ట్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి మంచి కంటెంట్ తో రావడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్. నేను మీ సాయిబురిని మిస్ చూస్తాను రియాక్షన్ వాలా.